రెడ్డి పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఏర్పాట్లు చేసిన బూత్ కమిటీల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో బూత్ ఏజెంట్లు, కన్వీనర్లు చేపట్టాల్సిన అంశాలపై కూడా వివరించారు. విజయం ధ్యేయంగా నెల రోజుల పాటు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సూచించారు. అనపర్తి సీటుపై ఏర్పడిన ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుందని కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆ వెరిఫికేషన్ మరి ఎంత వరకు వచ్చింది అనేది ఒకసారి మీకు తెలియజేయండి. లేదంటే ఇమీడియట్గా టేకప్ చేయండి. ఇప్పుడు మన అనపర్తి నియోజకవర్గంలో బూత్ కమిటీలకి కార్యోన్ముఖులు చేయడం కోసం మరి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా పర్యటించి బూత్ కమిటీ కన్వీనర్లతో అదేవిధంగా ముఖ్యులతో సమావేశం కావడం జరుగుతూ ఉంది. గత మూడు రోజులు రంగంపేట మండలంలో పర్యటించడం జరిగింది. ఇవాళ అనపర్తి మండలంలో ఈ పర్యటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మే 13న జరిగే పోలింగ్కి సంబంధించి ఏ విధంగా బూత్ కమిటీ ఏజెంట్లు కానీ బూత్ కమిటీ కన్వీనర్లు కానీ ఏ విధంగా సిద్ధం కావాలి, దానికి సంబంధించిన విధివిధానాలని, రేపు పోలింగ్ ఏజెంట్లు అనుసరించాల్సిన విధివిధానాలని, ఈలోపుగా బూత్కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కార్యకర్తలకు వివరిస్తూ ముందుకు సాగటం జరుగుతూ ఉంది. మరోపక్క న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని కూడా ఒక రోజుకి ఒక గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఏదైతే కుట్రలు పన్ని ఈ నియోజకవర్గంలో నేరుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఎదుర్కోవటానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఏ విధంగానైనా బలహీనపరచాలి ఈ కూటమినని వాళ్ళు ప్రయత్నాలు చేయటం, ఆ ప్రయత్నాల్లో వాళ్ళు కొంతవరకు సఫలీకృతం కావడం, ఆ తదుపరి పరిణామాల్లో మరలా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు చేసిన విజ్ఞప్తులు చేసిన విన్నపాలు తీసుకుని కూటమి మరలా ఇవాళ పునరాలోచించి కూటమిని అభ్యర్థిగా బలమైన అభ్యర్థిని మాత్రమే నిలపాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీనే పోటీ చేయించాలనే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేయడం, అది కార్యరూపం దాల్చడం కూడా జరిగింది. మరి తుది ఫలితం అంటే అఫీషియల్ డిక్లరేషన్ అనేది ఒకటి రెండు రోజుల్లో రావడానికి ఉన్నా ఇప్పటికే ఇండైరెక్ట్గా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సంకేతాలు రావడం, దానిలో భాగంగానే మేమందరం కార్యకర్తలందరినీ కార్యోన్ముఖులు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం, అందులో ఎటువంటి సందేహాలకే లేవు. ఇవాళ ప్రజలందరూ వైఎస్ఆర్సీపీని ఏ విధంగా గద్దె దించాలి, ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా గద్దె దించాలనే ఆలోచనతోనే ఉన్నారనేది ఇవాళ గ్రామాల పర్యటనలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ స్పష్టంగా